వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు. మంత్రి జగదీష్ రెడ్డి. దేశ రైతాంగానికి తెలంగాణ రైతు తలమానికంగా ఉండేలా వ్యవసాయ రంగాన్ని బాగు చేసి పండుగలా చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలో త్రిపురారం, నిడుమనూరు, తిరుమలగిరి, బోయగూడెం, పెద్దవూర మండలంలలో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వపడేలా వ్యవసాయంపై ప్రేమను పెంచుకునేలా రైతులను భాగస్వామ్యులు చేస్తూ దేశానికి వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలిచేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో చర్చించి నూతన వ్యవసాయ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక ఆలోచనతో రైతు వేదికల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రైతుకు సాగునీరు, పంట పెట్టుబడి అందించినప్పటికీ ధర విషయంలో రైతు దెబ్బతింటున్నట్లు తెలిపారు. రైతులు ఐక్యంగా సంఘటితంగా లేకపోవడమే కారణమన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండించి సంఘటితంతో రైతులు పంటకు ధర లభించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతు వేదికల ద్వారా రైతులు ఒక చోట కూర్చుని చర్చించేందుకు రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ననుసరించి పంటలు పండించేందుకు భూసారం, నేలల స్వభావం, పోషకాలు వేదికగా వినియోగించుకోవాలని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2-3 నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గడుగుల లింగయ్య యాదవ్, నోముల నరసింహయ్య, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.